పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. మార్చి 3వ తారీఖున జరగాల్సినటువంటి సిద్ధం మహాసభ, ఆఖరి మహాసభ, ఆ తర్వాత ఎన్నికలు, అంటే ఎన్నికలకు ముందు ఆఖరి సిద్ధం మహాసభ 3వ తారీఖున జరగాల్సింది బదులుగా మార్చి 10వ తారీఖున జరపాలనని పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది. ఈ యొక్క గతంలో భీమిలి, ఏలూరు, రాప్తాడు 3 సభలు విజయవంతంగా జరుపుకున్న తర్వాత ఇక్కడ మేదరమెట్లలో జరగబోయేటటువంటి ఈ యొక్క 4వ సిద్ధం మహాసభ భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజల నుంచి స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు, ఈరోజు వరకు 10వ తారీఖున సభ అయినప్పటికీ కూడా, ఈరోజు వరకు 701,500 మంది ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేశారు. ఇంకా 1,800,000 మంది 10వ తారీఖున, ఇప్పటి నుంచి 10వ తారీఖు వరకు వచ్చేదానికి సంసిద్ధం వ్యక్తం చేస్తారనని ఆశిస్తూ ఉన్నాం. మొత్తం ఈ సభకు 1,500,000 మంది హాజరవుతారన్నటువంటి అంచనాలు. దానికి తగినట్టుగానే ఈ యొక్క ప్రాంగణం 98 ఎకరాల ప్రాంగణాన్ని సిద్ధం చేసుకుంటా ఉన్నాం. హైవేలో, నేషనల్ హైవేలో ఈ యొక్క 98 ఎకరాలు కాకుండా వచ్చినటువంటి బసెస్ కానీ, వాహనాలకు కానీ పార్కింగ్ సదుపాయం అంతా కూడా కలిగించే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ యొక్క సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి పార్లమెంటు జిల్లాల నుంచి, ప్రజలు ఈ యొక్క సమావేశానికి విచ్చేసి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు ఇచ్చేటటువంటి సందేశం, దిశానిర్దేశం ఆలకించేదానికి వస్తారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా త్వరితగతిన జరపడం జరుగుతుంది. పార్టీకి ఈ యొక్క సమావేశం తర్వాత బహుశా 13-14 తారీఖుల్లో ఎలక్షన్ కమిషన్ ప్రకటన, ఎన్నికల ప్రకటన వెలువడుతుందనని ఆశిస్తూ ఉన్నాం. 2వ వారంలో ఎన్నికలు ఉంటాయన్నట్టుగా అందరం కూడా ఊహించడం జరుగుతుంది. ప్రకటన వెలువడిన తర్వాత పూర్తి వివరాలు బయటకు వస్తాయి. దీనికి సంబంధించి, ఈ యొక్క సభకు సంబంధించి గత 3 సభల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇక్కడ కూడా పునరావృతం కాకుండా, ఎటువంటి సమస్యల్ని లేకుండా సభను సజావుగా జరపాలన్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. గత 3 సభల కన్నా ఈ సభ గత రాప్తాళ్ళలో 1 మిలియన్, అంటే 10 లక్షల మంది హాజరు కావడం జరిగింది. ఈ సభకు 1,500,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. ఈ సభలకు వచ్చేటటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనగా చూస్తే, క్షేత్రస్థాయిలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్లో, ఈవెన్ అగ్రకులాల్లో కూడా ఎవరైతే పేదలున్నారో వాళ్ళ దగ్గర నుంచి అపూర్వమైనటువంటి స్పందన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కనపడతా ఉంది. గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో పార్టీ అనుసరించిన విధి విధానాలు కానీ, పార్టీ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ,
పార్టీ ప్రభుత్వం అమలు చేసినటువంటి అభివృద్ధి పథకాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. ఈ సభలో కూడా వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 6 జిల్లాల పార్లమెంటు జిల్లాలకు సంబంధించి పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నటువంటి విషయాన్ని సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. గతంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ చేయని విధంగా ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలం ఇచ్చినటువంటి సుపరిపాలనని ప్రజలకు వివరించడం కూడా జరుగుతుందని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా పార్టీకి ఇటు రాయలసీమ జిల్లాల నుంచి కానీ అటు కృష్ణా గోదావరి జిల్లాల నుంచి కానీ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కానీ పార్టీకి శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి ఇటు కుప్పం వరకు అద్భుతమైనటువంటి స్పందన చూస్తే తప్పకుండా 175కు 175 విజయం సాధిస్తామన్నటువంటి దృఢ నమ్మకంతో మేము ఈ యొక్క ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. ఇది ఆఖరి సభగా భావించి ఈ సభ తరువాత ప్రతి నియోజకవర్గంలోనూ వీలైనంత సాధ్యమైనంత వరకు మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పర్యటనలు చేసి ప్రజలకు ఎలా పరిపాలన అందించామన్నటువంటిది ఎలక్షన్ క్యాంపెయిన్ ద్వారా చేయడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ సభకు సంబంధించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సదుపాయం, అన్ని మిగతా అన్ని సదుపాయాలని కానీ టాయిలెట్ సదుపాయాలని కానీ అన్నిటినీ కూడా కల్పించాల్సిందిగా పార్టీ అధ్యక్షుల వారు ఆదేశించడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క సభ 10వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సభను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశం 5 గంటలకంతా 5, 5:30కంతా పూర్తవుతుంది. ఆ తర్వాత ఇక్కడికి సభా ప్రాంగణానికి విచ్చేసినటువంటి అతిథులందరూ కూడా తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. మేనిఫెస్టో మీద డిస్కషన్ అన్నటువంటిది జరుగుతూ ఉంది. మేనిఫెస్టోలో పొందుపరచాల్సినటువంటి అంశాలు, వాటి మీద దానిలో ఆయా సబ్జెక్ట్స్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా సంప్రదింపులు జరుపుతూ ఉన్నాం. మేనిఫెస్టో అతి త్వరలో పూర్తవుతుంది. పూర్తి కాగానే ఈ యొక్క మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సభ ప్రారంభమయ్యే లోపలనే రాబోయేటటువంటి 2-3 రోజుల్లోనే అందరి అభ్యర్థుల్ని, అన్ని అభ్యర్థుల ప్రకటనను చేయడం జరుగుతుంది. ఆ యొక్క అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం పూర్తవుతుంది. రాజకీయ పక్షాలు పొత్తులు పెట్టుకోవడం సహజం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఎవరితో కూడా పొత్తు పెట్టుకోకుండా ఇండిపెండెంట్గా స్వయంగానే పోటీ చేస్తుంది. ఈ ఎన్నికల్లో కూడా స్వతంత్రంగానే పోటీ చేయడం జరుగుతుంది. ఎవరితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉండదు.